దేశ రాజధాని ఢిల్లీని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడాల్లో పిల్లల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ జ్వరాలతో ఒక్కో ఆసుపత్రిలో రోజుకు 30 మంది పిల్లలు ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెప్పారు. రోగుల్లో 50% మంది పిల్లలకు వైరల్ జ్వరాలు సోకాయని, దీనికి తోడు ప్రతిరోజు సుమారు 10 డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని స్కర్బ్ టైఫస్ జ్వరాలతో 40 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కేంద్ర వైద్య నిపుణుల టీం ఫిరోజాబాద్ జిల్లాలో పర్యటించి డెంగ్యూ కారణంగా అత్యధిక కేసులు నమోదయ్యాయని, కొందరికి స్క్రబ్ టైఫస్, లెస్టోస్పిరోసిస్ జ్వరాలు సోకాయని తేల్చారు. రాజధాని నగరంలో పిల్లలు జ్వరాల బారిన పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడాల్లో పిల్లల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ జ్వరాలతో ఒక్కో ఆసుపత్రిలో రోజుకు 30 మంది పిల్లలు ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెప్పారు. రోగుల్లో 50% మంది పిల్లలకు వైరల్ జ్వరాలు సోకాయని, దీనికి తోడు ప్రతిరోజు సుమారు 10 డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని స్కర్బ్ టైఫస్ జ్వరాలతో 40 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కేంద్ర వైద్య నిపుణుల టీం ఫిరోజాబాద్ జిల్లాలో పర్యటించి డెంగ్యూ కారణంగా అత్యధిక కేసులు నమోదయ్యాయని, కొందరికి స్కర్బ్ టైఫస్, లెస్టోస్పిరోసిస్ జ్వరాలు సోకాయని తేల్చారు. రాజధాని నగరంలో పిల్లలు జ్వరాల బారిన పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు బాలానగర్